అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న రైతుల చేతులకు బేడీలా, రైతులేమైనా రౌడీలా గుండాలా? ప్రభుత్వ తీరు, పోలీసుల అత్యుత్సాహంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం శాంతియుతంగా రాజధాని కోసం పోరాడుతున్న రైతులపై ఇంత దాష్టికమా? 3 రోజుల క్రితం రాజధాని గ్రామం కృష్ణాయపాలెంకు చెందిన 8 మంది రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. అయితే సంకెళ్లు వేసి జైలుకు తరలించడంపై ప్రతిపక్ష టీడీపీ, విపక్షాలు, రైతు సంఘాలు మండిపడుతున్నాయి. రైతులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. టీడీపీ నేతలు ఆలపాటి రాజా, కోవెలమూడి నాని, పిల్లి సంగీతారావు, అమరావతి జేఏసీ నేత పువ్వాడ సుధాకర్ రైతులను పరామర్శించారు. దేశంలో ఎందుకంటే దుర్మార్గం ఉంటుంది. సంఖ్యలు రైతులు సంఖ్యలు తీసుకొస్తా ఉన్నారు. మీరందరూ అన్నం అన్నం తినేవాళ్ళం కాదు. మనందరం అన్నం పెట్టే రైతులపై అక్రమంగా కేసులు పెట్టడం, సంఖ్యలు వేసి జైలుకు పంపడమే ధ్యేయంగా జగన్ సర్కార్ పనిచేస్తోందని టీడీపీ నేతలు మండిపడ్డారు. రాజధానిగా అమరావతినే ఉంచాలని రైతులు చేస్తున్న ఉద్యమానికి ప్రతిఫలంగా సంఖ్యలు వేస్తారా అంటూ మాజీ మంత్రి ఆలపాటి రాజా ప్రశ్నించారు. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న మహిళా సంఘాలు రైతులపై గతంలో పోలీసులతో కుళ్లబొడిచారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు తప్పుడు అట్రాసిటీ కేసులు నమోదు చేసి రైతులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ మానసిక ఉన్మాదానికి ఎంతమంది బలి కావాల్సి వస్తుందో అని ఆలపాటి రాజా తీవ్రంగా మండిపడ్డారు. రోజుల నుంచి ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆడుకుంటోందని టీడీపీ నేతలు విమర్శించారు. నిరంకుశ విధానాలు విడనాడాలన్నారు. రైతులపై కేసు పెట్టిన వ్యక్తి విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా పోలీస్ అధికారులు మళ్లీ అట్రాసిటీ కేసు నమోదు చేయడమేమిటని నేతలు ప్రశ్నించారు. పోలీసులు చట్టానికి వ్యతిరేకంగా పనిచేయడమేంటని వారు నిలదీశారు. రైతులు శాంతియుతంగా ఉద్యమాన్ని చేస్తూ ఉంటే వారికి బేడీలు వేసి హింసకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ సర్కార్ రైతులు, రైతు కూలీలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని నేతలు ఫైర్ అయ్యారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవీంద్ర ఫోనోలో అందిస్తారు. రవీంద్ర, 8 మంది రైతులను అరెస్ట్ చేశారు సరే, కానీ బేడీలు వేసేంతగా ఏం జరిగిందని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి దీనికి ఏంటి సంబంధం అసలు? అన్నం పెట్టే రైతు దాదాపు 33,000 ఎకరాలు రాజధాని కోసం త్యాగం చేసిన రైతులకు ఈ రోజు దాదాపు 315 రోజులు అన్నం నీరు లేకుండా, నిద్రాహారాలు లేకుండా తమ ఉద్యమం కొనసాగిస్తుంటే, కానీ ఈరోజు పోలీసులు మాత్రం అడుగడుగున అడ్డుపడుతూనే ఉన్నారు. అయితే దారుణం ఏంటంటే వాళ్ళకి సంఖ్యలు లేసి, అంటే ముద్దాయిలు అంటే 10 మందిని నరికితే గానీ అలాంటి కరుడు కట్టిన తీవ్రవాదులకి సంఖ్యలు లేస్తారు. కానీ ఈ రోజు జిల్లా జైలు వ్యవస్థ చూసినట్టయితే పరిస్థితి మరి దారుణం అని చెప్పొచ్చు. అయితే గత 4 రోజుల క్రితం అమరావతి రాజధాని కోసం 315 రోజులుగా వాళ్ళు ఉద్యమం చేస్తుంటే తమ రాజధాని కోసం తమ భూములు ఇచ్చాం, మేము భూములన్నీ కోల్పోయామని చెప్పి రాజధాని ఉద్యమం చేస్తుంటే, మరోపక్క పేడాసిటీల పేరుతో 3 రాజధానుల కోసం ఏదైతే రాజధాని తరలిస్తున్న ఆటోలను అడ్డుకున్నారు. అంటే వాళ్ళు చేసిన పాపం ఏంది అంటే వాళ్ళు ఏమంటారు, మా గ్రామంలోకి రావద్దు, మీరంటే ఇతర ప్రదేశాల నుంచి వస్తున్నారు, మీకు ఇక్కడ జరిగే విషయాలు మీకు తెలియదు, మీరు ఇష్టానుసారంగా మాట్లాడదానని చెప్పినందుకు వాళ్ళు తీసుకెళ్లి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత మంగళగిరి నుంచి వాళ్ళని నర్సరావుపేట తరలించారు. నర్సరావుపేట సబ్ జైల్లో ఉంచారు. నర్సరావుపేట సబ్ జైలు నుంచి ఈ రోజు ఉదయం మళ్ళీ గుంటూరు సబ్ జైలుకు తరలించారు. సబ్ జైలు తరలించే సమయంలో వాళ్ళకి మొత్తం 8 మంది రైతులకు, రైతు అంటే మనకి సిగ్గుబాటు దాదాపు ఎంత దారుణమో చెప్పొచ్చు.
వాళ్ళు ఏం చేశారు, ఏం పాపం చేశారు, 33,000 ఎకరాలు భూములు ఇచ్చిన పాపం చేశారా అన్నట్టు కూడా రైతు కుటుంబాలు బోర్న విలిపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. వాళ్ళ సంఖ్యలతో ఇతరితరకి కలిపి సంఖ్యలు లేచి అతి దారుణంగా జిల్లా జైలుకు తరలించారంటే ఎంత దారుణం చెప్పాలి. దాదాపు రాజధాని కోసం మేము ఎంత త్యాగాలు చేస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం మాకు సంఖ్యలు లేచి మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పి వాళ్ళ రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రైతు కుటుంబాలు కంటి మీద పునుకు లేకుండా వాళ్ళు మానసిక వేదనకు గురవుతున్నారు. కానీ ఈ రోజు పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నారు. దాదాపు ఏదైతే ఎస్సీ ఎస్టీ రైతులు కూడా వాళ్ళంతా 8 మంది కూడా వాళ్ళని రాజధానిలో భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసులు కూడా మొన్న కూడా దాదాపు వృద్ధులను కూడా చూడకుండా జైల్లో పెట్టడం కూడా జరిగింది. అంటే ప్రభుత్వం ఇది ఇలా కక్ష సాధింపు చర్య చేపట్టి ఒక పైత్యాజిక ఆనందాన్ని పొందుతున్నారని చెప్పి ఈ రోజు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోపక్క రాజధానిలో కూడా రోజు వాళ్ళకి పోలీసులు ఆటంకాలు కల్పిస్తున్నారు మాకు అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈరోజు సంఖ్యలు లేచి అన్నదాత అన్నం పెట్టే రైతుకు సంఖ్యలు లేచి తీసుకురావడంపై ఈ ప్రభుత్వం ఏం సాధిస్తుంది, ఇంతకన్నా కూడా ఏం చేస్తారు. దాదాపు మహిళలు ఎంతో మంది మహిళలు ఉద్యమం చేస్తుంటే 315 రోజులుగా ఉద్యమం చేస్తుంటే కనీసం కనపడలేదు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇది చాలా దారుణం అని చెప్పి మొత్తం చూసిన వారంతా కూడా అక్కడ ఆ ప్రాంతంలో చాలా మంది ఉన్నారు. చాలా మంది కూడా ఒక ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకు వీళ్ళు ఎంతమందిని ఎంత తీవ్రవాదులు, వీళ్ళు అంటే పాకిస్తాన్ తీవ్రవాదుల్లాగా వాళ్ళు పారిపోతారని చెప్పి సంఖ్యలు వేసి జిల్లా జైల్లో తీసుకొస్తుంటే ఆ ప్రాంతం అంతా కూడా ఒకసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారని చెప్పొచ్చు. ఉదయశ్రీ, ఏదేమైనా ఇది చాలా దారుణము. పోలీసులు మాత్రం దీన్ని తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పి కూడా అమరావతి జేఏసీ నేతలు అయితే హెచ్చరిస్తున్నారు. మరోపక్క టీడీపీ నేతలు కూడా ఆందోళన చేస్తానికి మేము సన్నద్ధమవుతున్నాం, ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు మమ్మల్ని అని చెప్పి ఒక టీడీపీ మీద కక్షతో ఈ రకంగా వ్యవహరిస్తున్నారు, రైతులను బలి చేస్తున్నారు, అమాయకులను బలి చేస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర. న్యూస్ అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న రైతుల చేతులకు బేడీలా, రైతులేమైనా రౌడీలా గూండాలా? ప్రభుత్వ తీరు, పోలీసుల అత్యుత్సాహంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం శాంతియుతంగా రాజధాని కోసం పోరాడుతున్న రైతులపై ఇంత దాష్టికమా? 3 రోజుల క్రితం రాజధాని గ్రామం కృష్ణాయపాలెంకు చెందిన 8 మంది రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. అయితే సంకెళ్లు వేసి జైలుకు తరలించడంపై ప్రతిపక్ష టీడీపీ, విపక్షాలు, రైతు సంఘాలు మండిపడుతున్నాయి. రైతులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. టీడీపీ నేతలు ఆలపాటి రాజా, కోవెలమూడి నాని, పిల్లి సంగీతారావు, అమరావతి జేఏసీ నేత పువ్వాడ సుధాకర్ రైతులను పరామర్శించారు. రాజధానికి భూములిచ్చిన రైతుల్ని బేడీలు వేసి తీసుకెళ్లడంపై అమరావతి రైతులు భగ్గుమంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాకేష్ మందడం నుంచి అందిస్తారు. రాకేష్. ఉదయశ్రీ, కృష్ణాయపాలెం రైతులకు బేడీలు వేసి నరసరావుపేట జైలు నుంచి గుంటూరుకు తీసుకురావడంపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత సంఘాలు కూడా అన్నం పెట్టే రైతుకు బేడీలేంటి, పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారంటూ కూడా అందరూ మండిపడుతున్న పరిస్థితి. 4 రోజుల క్రితం కృష్ణాయపాలెంకి సంబంధించిన రైతులు 11 మందిపై ఆటోలు ఆపినందుకు కేసు పెట్టారు. కేసు పెట్టిన వ్యక్తి విత్డ్రా చేసుకుంటానని లేఖ ఇచ్చినా కానీ పోలీసులు వినకుండా వారిని అరెస్టు చేసిన పరిస్థితి. మనం ప్రస్తుతం మందడం దీక్షా శిబిరం వద్ద ఉన్నాం. ఇక్కడ ముందుగా దళిత రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, అన్నం పెట్టే రైతుకి సంకెళ్లు వేసి నరసరావుపేట జైలు నుంచి గుంటూరు సబ్ జైలుకి తీసుకొచ్చిన పరిస్థితి ఏం చెప్తారు? జయమరావతి అండి, మా దుద్దండరాయనపాలెం. నేను దళిత రైతుని, అమరావతి రాజధాని భూమి ఇచ్చిన రైతుని. మేము మూంగన కూడా పోరాడుతున్నాము. ఇవాళ కృష్ణాపాలెం రైతులు ఒక ఆటోలను ఆపి 3 రాజధానులకు వస్తున్నారని చెప్పేసి ఆ రోజు డిఎస్పీ గారు చెప్పాయండి. వాళ్ళు కొత్త వ్యక్తులు వస్తున్నారు మీ ప్రాంతానికి, ఎవరైనా సరే ఆపి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారు. అలాగనే మా దళిత సోదరులు మొత్తం కూడా ఈ కొత్త వ్యక్తులు వస్తున్నారు, ఆటోలో ఫుల్గా ఉన్నారని చెప్పేసి ఆపి మీ ఆధార్ కార్డు ఏది, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటని అడిగాం. అడిగినందుకు మంగళగిరి స్టేషన్లో ఉంచారు. ఏం లేదు, స్టేషన్ పిలిచి పంపిస్తామని చెప్పి తీసుకెళ్ళి స్టేషన్లో ఉంచారు. నైట్ అల్లా వాళ్ళని చాలా హింస పెట్టారు, చాలా కొట్టారు, చాలా దారుణంగా రకరకాల మాటలు అన్నారు. రాష్ట్ర ప్రజలారా, దళిత సోదరులారా, మీరందరూ కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పాడు, నేను దళితుల పక్కనే ఉంటాను,
దళితులు నా సోదరులు నా మేనత్తలు అని చెప్పేసి నమ్మితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళితుల్ని ఫస్టు డాక్టర్ గారిని వీళ్ళందరిని కూడా ఫస్టుని స్టార్ట్ చేసాడు. ఎక్కడి నుంచి ఎట్ట కొడదామని లాస్ట్కి అమరావతి రాజధాని రైతుల మీద పడింది మీ ఎఫెక్ట్ మొత్తం కూడా. అయ్యా, మేము 5 కోట్ల ప్రజలకు భూమి ఇచ్చినందుకు తప్పు చేశామా? నువ్వేం చెప్పావు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా? అమరావతి రాజధాని రైతులు రైతుల కంటే దళిత రైతులకు ఎక్కువ కూడా 1450 గజాలు ఇస్తా ఉన్నావు, వాళ్ళు కౌలు కొడతా ఉన్నావు. ఇంత మాటికి నీ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది, ఏమీ కూడా చేయలేదు. అంటే ఒక దళిత సోదరులకి ఎంపీలు ఎమ్మెల్యే పదవులు ఇచ్చి అంటే దళిత సోదరులు అనగదొక్కడానిక? అంటే వాళ్ళు బాగుపడతారండి, వాళ్ళు బాగుపడతారు. దళితులు ఎలా బాగుపడతారు? జగన్మోహన్ రెడ్డి గారు కమ్మరాజ్యం కమ్మరాజ్యం అన్నాడు. కమ్మరాజ్యం ఎక్కడ? దళితుల రాజ్యం. ఇవాళ వాళ్ళు ఆపినందుకు మేము ఆ రోజు మన సోదరుడు కూడా కేసు వెతుతా చేసుకోవడం వస్తే కేసు ఫైల్ అయిపోయింది, మేము కోర్టుకు హాజరుపరచాలని చెప్పేసి కూడా తీసుకెళ్లి నర్సరాపేట జైలు నుంచి మళ్ళీ గుండ్రు జైలుకి తీసుకొస్తానికి వాళ్ళు ఏ నేరం చేశారు? ఒక మర్డర్ చేశారా? లేదా వాళ్ళ నక్సలైట్లా? లేదా మానబంధాలు చేశారా? లేదా రేపులు చేశారా? ఏందండి ఆ దౌర్జన్యం? ఓం మంత్రి సుశేత గారు, అక్క నేను ఒక దళిత సోదరుగా చెబుతున్నాను, అమ్మా మా దళిత సోదరులు వాళ్ళు చిన్న చిన్న రైతులు చేసుకుంటే డొక్కాడదు, అంతేగాని వాళ్ళని తీసుకెళ్లి రోజు కూడా ఒక రాష్ట్రం అంతా కూడా ఒక వాళ్ళు పెద్ద టెర్రరిస్టులు అని పెద్ద మటర్ చేసిన వాళ్ళలాగా ఓ ఏ యాక్షన్ చేసినట్టుగా చూపిస్తాం మీ పోలీస్ వ్యవస్థ కూడా. అక్క ఏంటి అక్క నువ్వు చేసేది? దళిత సోదరుల మీద నువ్వు పడేది మా మీదేనా? మీదైనా మీకు దొరికింది, ఇంకెవరు దొరకలేదా? నీకు చేతనైతే బడాబడా బాబాలు ఉన్నారు, కబ్జాలు చేసిన వాళ్ళు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, గోండాలు ఉన్నారు, వాళ్ళని పట్టుకోండి. ఇదేంటి అమరావతి రాజధాని ప్రజలు దళిత సోదరుల మీద పట్టుకోవటం? ఏం తప్పు చేసాం? మీకు దళిత సోదరులు మీరు అందరూ కూడా వినాలి, ఇవాళ కిష్టాపాలం జరిగింది, రేపు ఎక్కడైనా జరిగింది, ప్రతి ఒక్కరు కూడా అందరు కలిసి అమరావతి రాజధానికి వచ్చి మీరు మద్దతు ఇవ్వాలి. అదేమంటే ఓం మర్చిస్తే అక్కకు కూడా, అక్క నీకు చెబుతున్నా ఇవాళ నువ్వు ఉండి ఇవాళ నువ్వు ఉన్నావు భలే సంతోషపడ్డాం, మా అక్క ఉంది మాకు ఏం భయం లేదు అని చెప్పేసి అనుకున్నా. ఇవాళ నువ్వు కూడా మాకు న్యాయం చేయట్లా, ఈ పోలీస్ వ్యవస్థ అంతా కూడా మా దళితుల మీదే పడింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 43,000 కోట్లు తబ్బేశాడు, 43,000 కోట్లు తబ్బేశాడు, ఆయనకేం శిక్ష? ఆయనకేయండి, 11 కేసులు ఉన్నాయి, ఆయనకేయండి. మేమే నేరం చేసి మమ్మల్ని చేయటం? రాష్ట్ర ప్రజలు ఒకసారి ఏంటండి, మేమేం తప్పు చేసాం? అమరావతి భూమి ఇచ్చామా? లేకపోతే వాళ్ళు ఎక్కడ వాళ్ళని చెప్పి ఆటోలు ఆపితే ఈరోజు మమ్మల్ని బేడీ లేచారు? వాళ్ళు ఏం తప్పు చేశారు? రాష్ట్ర ప్రజలు మీ అందరూ కూడా గమనించాలి. నేను దళిత సోదరుని, ఇలా మాకు కూడా చాలా బాధేస్తుంది. వాళ్ళ ఇంట్లో పిల్లలు మొత్తం కూడా ఏడుస్తున్నారు, అయ్యా మీకు దండం పెడతాం, మా దళిత సోదరులు కూడా కాపాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జై అమరావతి. రాష్ట్ర ప్రజలు ఒకటే మాట, రాష్ట్ర ప్రజలను కూడా మీ దళితులు రైతులు మొత్తం కూడా కలిసి ఏకపక్షం కూడా పోరాడతాం, ఏ అవసరం అయితే అసెంబ్లీ కూడా ముట్టడతాం అని కూడా చెబుతున్నాం మేము. మీరు చెప్పండి, ఏ విధంగా ఆలోచించవచ్చు పోలీసుల దగ్గరుండి నరసరావుపేట జైలు నుంచి ఆ రైతుల్ని బేడీలు వేసుకొని తీసుకొచ్చి గుంటూరు జైలుకి తీసుకొచ్చారు? రైతులు అనేవాళ్ళు ఎక్కడికి పారిపోరు, వాళ్ళు ఎవరికి ద్రోహం చేసిన వాళ్ళు కాదు, కానీ వాళ్ళ నక్సలైట్లను ట్రీట్ చేసిన విధంగా ట్రీట్ చేసిన. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కిష్టాపాలెం రాజధాని 29 గ్రామాల్లో కిష్టాపాలెంలో 3 రాజధానులకి అనుకూలంగా వస్తున్న పక్క గ్రామాల నుంచి వస్తున్న వాళ్ళని అడ్డుకొని మేము రాజధానికి భూములు ఇచ్చి ఇక్కడ దళితులను రైతులు అన్ని విధాలు నష్టపోయి ఉండారు, మీరు 3 రాజధానులు మద్దతుగా రావద్దని అడిగినందుకు పోలీసు వారు అక్కడున్న కొంతమంది అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తల చేత కేసు పెట్టిస్తే మేము మనంతా ఒకటే సామాజిక వర్గం, ఈ చిన్న చిన్న కాదని మేము మాట్లాడుకొని స్టేషన్ తీసుకొచ్చి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా నేను ఎస్సీ ఎస్టీ కేసు పెట్టలేదు, మామూలు కేసు పెట్టాను, అది కూడా ఎత్తేసుకుంటానంటే డిఎస్పీ ఒక వైఎస్ రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి గారు తాత రాజారెడ్డి గారు రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు కష్టం. అంబేద్కర్ రాజ్యాంగం నడవలేదండి, అంబేద్కర్ గారు రాజ్యాంగం నడిస్తే ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఒక డిఎస్పీ పర్యవేక్షణలో 40 రోజుల్లో విచారించి దానికి కేసు ఫైల్ కట్టాలి. కానీ ఒక అక్కడ ఉన్న మంగళగిరి డిఎస్పీ గారు నిర్దేశంగా జగన్మోహన్ రెడ్డి గారు మాటిని వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మాటలిని రాజధానిలో దళితులు భయపెట్టి ఈ విధంగా సెంట్ర ఒక తీవ్రవాదులా తీసుకొచ్చారు. అయ్యా రాజధాని రైతులు అమరావతి ఉద్యమానికి ఏకైక రాజధానికి ప్రాణాలను అర్పిస్తారు, కానీ మీరు పెట్టే తప్పుడు కేసులకు కానీ భయపడి ఉద్యమాలకు రాకుండా ఉండరాయా? మీ ఏమన్నా ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు జైల్లో శిక్ష, మీరు సంఖ్యలు లేదే అప్పుడు ప్రభుత్వం
అదే విధంగా ఏ టూ విజయసాయి రెడ్డి గారికి అయిలేదే ఏ మానభంగాలు చేశారు ఏ మటలు చేశారని దళితుల్ని ఏ విధంగా మీరు కించపరుస్తున్నారు. దళితుల్ని భయబంధులు చేసిన మీరు భయపడం. రాజధానిలో దళితులు ఇంకా పక్క గ్రామాలకు వెళ్ళి పక్క జిమ్మలకు వెళ్ళి ఏ విధంగా రాజధాని పోవడం వల్ల దళితులు నష్టపోతున్నారు. దళితులకి ఎవరినిచ్చి రాజధానికి ఏకైక అమరావతి రాజధానికి మద్దతుగా దళితులను కూడా తీసుకొచ్చి ఏకైక రాజధానికి అమరావతి నిలబెడతాను. జై అమరావతి, జై భీం. మీరు చెప్పండి, 11 మంది రైతులపై పెట్టిన కేసు పెట్టిన వ్యక్తే విత్డ్రా చేసుకున్నాడు, అయినా కానీ పోలీసులు వినకుండా నరసరావుపేట జైలు నుంచి గుంటూరు జైలు వరకు ఈరోజు బేడీలేసి తీసుకొచ్చిన పరిస్థితి. జై అమరావతి, మా సోదర సమానులు రాజధానిలో మా అమరావతి ఉద్యమానికి తోడై వాళ్ళు భూమి ఇచ్చిన నేరానికి చిన్న సన్నకారైన దళిత రైతులు ముందుండి ఉద్యమానికి సహకరిస్తుంటే కేవలం 3 రాజధానులకు మద్దతు అని చెప్పి ఎక్కడి నుంచో ఒక పేడ్ ఆర్టిస్టులు తరలిస్తుంటే సోదర సమానులైన వాళ్ళు అడ్డగించడం కూడా జరగల. ఆపి అయ్యా మేము రోడ్డు అమరావతికి భూములు ఇవ్వడం జరిగింది, మేము రోడ్డును పడ్డాము, కనుక మీరు దయుంచి మా మద్దతుగా తెలపండి, మీరు 3 రాజధానులు అనే ఒక కుటిల శిబిరానికి రావద్దని చెప్పి ప్రాధేయపడటం జరిగింది. దానికి అక్కడ ఉన్నవాళ్ళు కూడా కేసు ఫైల్ కట్టడం జరిగినా మళ్ళీ మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పినా కానీ వాళ్ళు కేసు కట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 307 మర్డర్ కేసులో అటెంప్ట్ పెట్టారంట. ఇది ప్రభుత్వానికి తగదు. ఇట్లాంటి చర్య చేసి ప్రభుత్వము నిరంకశత్వాన్ని తను చాటుతుంది. ఇదేమైనా సరే తన పతనానికి నాంది పలుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కేవలం ఒక దళితుల మీద ఒక దళితుడి చేత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రయోగించడం చరిత్రలో ఇంతమటికి ఎప్పుడు కనీవిని ఎరగలేదు. తొలి ప్రప్రదంగా ఈయనకే ఆ చెల్లుబాటు జరిగింది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము అమరావతి రైతుగా చెప్తున్నాము, మేము అమరావతికి పోరాడతాం, అమరావతిని సాధిస్తాం. జై అమరావతి. మీరు చెప్పండి, ఏం చెప్తారు 11 మంది రైతులపై కేసులు నమోదయ్యి మొదటి నుంచి ఉద్యమం జరుగుతున్నప్పటి నుంచి కూడా రైతులు టార్గెట్గానే రైతులు రోడ్డెక్కిన మరుక్షణమే కేసులు పెడుతున్నారు, రైతుల్ని రెచ్చగొడుతున్న వారిపై మాత్రం ఎలాంటి కేసులు లేవు. ఇప్పుడు ఆటో ఇష్యూ కూడా అంతే, 3 రాజధానులకు సంబంధించిన వాళ్ళు వస్తున్నందుకు ఆపి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని ఆపితేనే కేసులు పెట్టి వాళ్ళ జైలుకు తరలిస్తున్న పరిస్థితి. మేము రాజధానికి భూములు ఇచ్చి మేము ఇక్కడ ఏదో మా తిప్పలు మేము పడుతున్నాము, అటు నుంచి ఆటోలు వస్తుంటే అంత మంగళ సీఐ గారు వాళ్ళు చెప్పారు ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే మాకు తెలియపరచండి, మేము ఏమంటే చర్య తీసుకుంటామని చెప్పారు. అట్లానే దేవస్థానాలకు కూడా బిగించారు. మరి వాళ్ళు ఆటోల నుంచి కొత్త వ్యక్తులు వస్తుంటే వాళ్ళు ఆపి అయ్యా మీరు మేమేదో రాజధాని భూములు ఇచ్చి మా తిప్పలు మేము పడుతున్నాము, మీరు ఎందుకు వస్తున్నారు, మా శిబిరాలకు ఎదురుగా శిబిరాలు పెడుతున్నారు, మీరు రామాకన్నయ్యా అని అన్నందుకు వాళ్ళ మీద ఒక దళిత రైతుల మీద 11 మంది మీద మీరు మీ ఇష్టానుసారంగా కేసులు పెట్టి జైల్లో తీసుకెళ్లి మభ్యపెట్టి అక్కడి నుంచి కోర్టుకు పెట్టి కోర్టు నుంచి నరసరాపేట తీసుకెళ్లి వాళ్ళు ఏమన్నా విద్రోహ శక్తులా లేకపోతే వాళ్ళు ఏమన్నా మరి ఇదా దేనికి తీసుకెళ్లారు మీరు? అసలు అంత దూరం దేనికి? మీకు పేడీలు ఎందుకు వేశారు? అసలు మీ హోమ్ డిపార్ట్మెంట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు రైతుని కించపరుస్తున్నారు, రైతుని కించపరచాలనే మీ ఇష్టానుసారంగా పేడీలు వేసి నరసరాపేట నుంచి గుంటూరు సబ్ జైలు తీసుకొచ్చారు. మీరు ఆలోచించండి, రైతు అంటే మామూలుగా కాదు, ఇది అసలు దేశం పుట్టిన తర్వాత ఎప్పుడైనా రైతుకు బేడీ లేట్ ఉందా? దేనికి వేస్తున్నారు మీరు బేడీలు? అసలు ఆ సెక్షన్లు ఏంటి? మీరు దళిత రైతుల మీద అట్రాసిటీ కేసులు పెడతారా? మీ పోలీసు వారు గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు ఇది జరిగింది, రేపు ఇంకోటి కూడా జరిగింది. రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత మీ మీద కూడా దౌర్జన్యాలు చేయడం జరిగింది. పోలీసు వారు గుర్తుపెట్టుకోండి బాగా. మీరు ఏదో మీ ఇష్టానుసారంగా ఆయన వచ్చి ఆ ఈపు రవీనాథులు వచ్చి మీకు లెటర్ ఇచ్చి మరి మేము కేసు రాజీ పడుతున్నామని చెప్పినా కానీ మీరు వినకుండా మీ పై నుంచి ఆర్డర్లు వచ్చినాయి మాకు అని మీరు ఆ దళిత సోదరుల్ని పక్కదారి పట్టించే ఆలోచనలు చేస్తున్నారు. గుర్తెరిగి రైతులకి బేడీ లేకుండా మేము ఆశిస్తున్నాం. జై అమరావతి, జై జై అమరావతి. రైతులంతా కూడా మండిపడుతున్న పరిస్థితి చెప్పండి, ఏం చెప్తారు? రైతులకు బేడీలేసి జైలుకు తీసుకొచ్చారు, దేశానికి అన్నం పెట్టే రైతుకే ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైన పరిస్థితి కల్పిస్తూ ఉంది. ఇది చాలా దౌర్భాగ్యం అండి. రైతుకి ఈ ఉద్యమాన్ని అసలు మెయిన్ ఉద్యమం ఈ ప్రభుత్వం ఉన్న ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఈ అమరావతిలో ఈ ఉద్యమాన్ని చంపేయాలి. దానికి లాఠీలు సెట్ చేశారు, పోలీస్ స్థాయిలో వ్యక్తులు ఇటీగ్రాళ్ళు తీసుకొని జనాన్ని కొట్టారు. మన హైకోర్టు పోలీసులకు చివాట్లు పెట్టబట్టి ఆ కొట్టుడు అనేది ఆపారు, లాఠీ ఛార్జీలు ఆపారు. ఇప్పుడు కొత్తగా దళితుల ఉద్యమాన్ని ఈ దళితులు ఎక్కువగా వస్తున్నారు, వీళ్ళ ఉద్యమాన్ని చంపేయడం కోసం వీళ్ళని కేసులు పెట్టి సంఖ్యలు వేసి ఒక సంఘ విద్రోహ శక్తుల ద్రోహుల్లాగా ఈ రైతుల్ని చూస్తుంది ప్రభుత్వం. ఈ పచ్చకండవ వేసుకోవటమే ఒక నేరంలాగా చూస్తుంది ప్రభుత్వం. ఈ ఉద్యమాన్ని చంపడం కోసం ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది. జై అమరావతి, జై జై అమరావతి. ఇది చూసాం కదా, మొత్తానికి రాజధాని గ్రామాల రైతులు మహిళలంతా కూడా
ఆ 11 మంది కృష్ణయ్య పాలనకు సంబంధించిన దళిత రైతులు బీసీ రైతులకు బేడీలు వేసి నరసరావుపేట జైలు నుంచి గుంటూరు సైబ్ జైలు వరకు తీసుకురావడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నం పెట్టడమే మేము చేసిన పాపమా అంటూ కూడా రైతులు బాధపడుతున్న పరిస్థితి. 33,000 ఎకరాల భూమి, 5 కోట్ల ఆంధ్రులకు రాజధాని లేదంటే ఇచ్చి రోడ్డున పడి 315 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా, ఇప్పటికీ మమ్మల్ని టార్గెట్ చేసుకునే ప్రభుత్వం కేసులు పెట్టి ఇరికిచ్చి ఇబ్బందులు పెడుతుందంటూ కూడా రాజధాని రైతులు మండిపడుతున్నారు. ఏది ఏమైనా అమరావతిని సాధించే వరకు వదిలిపెట్టాం ఉద్యమాన్ని, శాంతియుతంగానే కొనసాగిస్తాం. ఎన్ని కేసులు రైతులపై పెట్టినా వాటన్నిటినీ జయించి బయటకు వచ్చి ఉద్యమాన్ని చేసి అమరావతి సాధిస్తామని రాజధాని గ్రామాల రైతులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్ యూ రాకేష్. శాంతియుతంగా రాజధాని కోసం నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల చేతులకు బేడీలు వేసి జైలుకు తరలించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మనతో మాట్లాడడానికి న్యాయ నిపుణులు జంధ్యాల రవిశంకర్ గారు ఫోన్ లైన్ లోకి అందుబాటులోకి వచ్చారు. రవిశంకర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. రవిశంకర్ గారు, అమరావతి రాజధాని రైతులకి సంకెళ్లు వేసి జైలుకు తరలించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒక చిన్న డౌట్ అండి, ఎలాంటి నేరాలు చేసినప్పుడు ఎలాంటి సందర్భాల్లో చేతులకు సంకెళ్లు వేసి జైలుకు తరలిస్తారు? ఎందుకంటే వీళ్ళు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు, వీళ్ళ చేతులకు సంకెళ్లు వేసి జైలుకు తరలించారు. సో ఒక చిన్న డౌట్ అండి, దీనిపైన మాకు ఎక్స్ప్లెనేషన్ చేస్తారా? గతంలో మనకి తెలంగాణలో కూడా 2017లో ఖమ్మం జిల్లా మిర్చి రైతులకు కూడా బేడీ వేయటం, దాని మీద తర్వాత మర్రి అతని పేరు గుర్తులేదు, అతను కూడా వరంగల్ జిల్లాలో అతను కూడా పైన ఒక పట్టా ఇవ్వలేదని చెప్పి ఎంఆర్ఓ అడిగారని చెప్పి కూడా 2017 ఆ ప్రాంతాల్లో అతని కూడా పేడీ లేయటం, ఇవన్నీ మనం చూసాం. దీంట్లో అప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ కి తెలంగాణ ప్రాంతం నుంచి ఇమీడియట్ గా హ్యూమన్ రైట్స్ కమిషన్ కి వెళ్ళి చాలా ఘోరంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ దాని మీద క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఆ పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇవాళ జరిగింది అంటే ప్రశాంతంగా 29 అక్కడ ఉన్న 29 గ్రామాల్లో ప్రజలు రాజధాని ప్రాంతంలో వీళ్ళందరూ 300 చిల్లర రోజుల నుంచి ప్రశాంతంగాను సైలెంట్ గా వాళ్ళు అహింస వ్యక్తంగా చేస్తుంటే ఏదో ఒక కారణం చేసి చూపించి ఏదో ఒకటి చెప్పి ఏదో విధంగా వీళ్ళందరినీ భయభ్రాంతులు చేయడానికి లేకపోతే అరెస్ట్ చేసి నీ అందరిగా ఇట్లాగే పడుతుంది చెప్పడానికి ఈ ఆడవాళ్ళని కొట్టడము ఇవన్నీ కూడా చేశారు. గతంలో కోర్టు పలుసార్లు డీజీపీని కూడా పిలిపించడం జరిగింది. ఇవన్నీ అండి టోటల్ గా చూస్తుంటే ఏంటంటే ఒక పథకం ప్రకారం జరుగుతున్నట్లే ఉంది. దీంట్లో ఏంటంటే మనకి ప్రధానంగా దీంట్లో అసలు మామూలుగా అండర్ ట్రయల్ ఉన్న వాళ్ళని కూడా సుప్రీంకోర్టు హ్యాండ్ కఫ్స్ వేయకూడదని, అంటే శిక్షలు పడి కన్విక్ట్ అయిపోయి జైల్లో ఉన్న వాళ్ళని కూడా అక్కడి నుంచి అంటే సబ్ జైలు అండర్ ట్రయల్ వేరు, టోటల్ గా శిక్షలు పడిపోయిన వాళ్ళు కూడా వేరు, ఆ కన్విక్షన్ కూడా తీసుకురావడానికి వీల్లేదని కూడా చెప్పడం జరిగింది. 95లో నుంచే కూడా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం కేసు దగ్గరికి వాళ్ళుకుని ఎన్నో కేసుల్లో సుప్రీంకోర్టు హ్యాండ్ కఫ్స్ వేయకూడదు అని రిపీటెడ్ గా చెప్పింది. పాపం రైతులు వాళ్ళు ఏమన్నా ఆటంకవాదుల వాళ్ళు ఎవరుండి అసలు ఆ రకంగా వాళ్ళని వేసుకుని, నేను కూడా చూశాను వీడియో, వాళ్ళకి చేతులకు ఇద్దరిద్దరిని కలిపి ఒక బేడీ వేసుకురావటం, ఏమైనా వాళ్ళు పారిపోతారా లేకపోతే పోలీసుని కొడతారా, ఏమైనా జరుగుతుందా, ఇది నిజంగా హ్యూమన్ రైట్స్ వైలేషన్ అండి. వెంటనే అక్కడ లోకల్ గా ఉన్న ఆ న్యాయవాదులు మరి వాళ్ళ కోసం స్వచ్ఛందంగా వెళ్ళి వాళ్ళు వెంటనే అక్కడ ఉన్న అంటే ఆంధ్రాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అదొక మనకి గగన కుసుమం అయిపోయింది. ఇప్పుడు ఆ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉందా, దానికి ఏంటి, దాని స్వరూపం ఏంటి అని తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్ గా హైకోర్టు కూడా వెళ్ళొచ్చు ఎవరైనా కానీ, ఇమీడియట్ గా అక్కడ ఉంటారు కాబట్టి ఉన్నవాళ్ళు వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు అని చెప్పి కూర్చోవడం కరెక్ట్ కాదు. అందరూ వెళ్ళాలి. ఇది ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు ఇది అక్రమాలు వీటన్నిటిని కూడా కోర్టు దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే వాటిలో ఖచ్చితంగా వెళ్ళుండే వాళ్ళు. ఇవాళ హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలంగాణలో ఆరోగ్య 2016 2017లో చాలా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయింది. వీటన్నా వాళ్ళందరికి కూడా
ఆ రోజున వీళ్ళందరికీ పోలీసుల మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని డైరెక్షన్ ఇవ్వటం కూడా జరిగింది. అదే చేయాలండి. ఇది కానీ చాలా శోచనీయ అంశం ఇది. ఈ రకంగా రైతులు వాళ్ళు వాళ్ళు అన్నం పెట్టే రైతులు వాళ్ళకి వాళ్ళు ఏ విధంగా మీకు ఆటంకం కలిగిస్తారని చెప్పి వాళ్ళని ఈ రకంగా చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ నిజంగా కనుక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ఏదన్నా జరిగింది అని చెప్పి ఏదన్నా చేసినా కూడా మీకు అరెస్ట్ చేసే అధికారం ఉంది. పైగా డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్లు మాత్రమే ఇన్వాల్వ్ అవ్వాలి. దాన్ని ఎంక్వైరీ చేయాలన్నా కూడా అసలు ముందే తీసుకెళ్లి అసలు ఆయన ఆ రకంగా సబ్ జైలుకి గుంటూరు కారాగారం అని కూడా నేను చూశాను. అది అది అసలు ఆ రకంగా వాటిల్లో కూడా బేడీలేసి తీసుకురావటం అనేది ఇది పూర్తిగా హ్యూమన్ రైట్స్ వైలేషన్. నా న్యాయవాద సోదరులు అక్కడ ఉన్న గుంటూరులో ఉన్న వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా దీని మీద రియాక్ట్ అవుతారని కూడా నేను అనుకుంటున్నానండి. వాళ్ళని అంటే మానసికంగా అన్ని విధాల ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు చేస్తున్న నిరసన ఏదైతుందో దానికి వాళ్ళని రైతులు కాకుండా పెయిడ్ ఆర్టిస్టులు అని కూడా అంటున్నారు. ఇవన్నీ అంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి మిగతా సంబంధం లేదండి. వాళ్ళు హ్యూమన్ రైట్స్ వైలేషన్ గురించి మాట్లాడుకోవాలి. రేపు పొద్దున అమరావతి కేసులు కూడా మొదలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అల్టిమేట్ గా అది అమరావతి కోర్టు పరిధిలో ఉంది కేసు. ఆ కేసులో అమరావతి కేసు ఏమవుతుంది అనే దాన్ని బట్టి మిగతా విషయాలన్నీ కూడా ముడిపడి ఉంటాయి. కాబట్టి వాటి గురించి నేను పెద్దగా ప్రస్తావించను. ప్రస్తుతం విషయం మటుకు ఇది హ్యూమన్ రైట్స్ వైలేషన్, ఖచ్చితంగా అందరు రియాక్ట్ అవుతున్న అవసరం ఉందండి. ఇప్పుడు అమరావతి రైతులపై పోలీసులు అలాగే ప్రభుత్వం ఏదైతే ఎలాంటి వ్యవహార శైలి ఉందో యాజ్ పర్ లా ప్రకారం ఎలాంటి మిస్టేక్స్ మీరు చూస్తున్నారు దీంట్లో? అమరావతి అనేది అది అది ప్రశ్న అండి. లార్జర్ కాన్స్టిట్యూషన్ ఇష్యూ. నా వంతు కర్తవ్యం నేను నిర్వర్తిస్తాను. నాకు తెలిసినంత వరకు ప్రభుత్వము అసెంబ్లీ చేసినవి తప్పు అని నిరూపించగలనని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నాకు చెప్పినంత వరకు అవి అవి నిరూపించగలిగిన రోజున ఈ యాక్ట్ ఉండదు, ఈ వాళ్ళు చేసిన లా ఉండదు, ఏముండవు. మనం ఆ ప్రయత్నం, న్యాయవాదులందరూ ఆ ప్రయత్నంలో ఉంటారని కూడా నేను భావిస్తున్నాను. ఇవాళ మిగతా విషయం వీటికి వచ్చేప్పటికీ రైతులు వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టడం అనేది 300 రోజులు ఉండటం అనేది మళ్ళీ అది భౌతికంగా అది వేరే అంశము. మళ్ళీ ఇది అన్నిటికీ ముడిపడి ఉన్నాం ఏంటంటే అల్టిమేట్ గా కోర్టు కోర్టులో వచ్చే రిజల్ట్ బట్టి వీటన్నిటికీ ఒక రిజల్ట్ ఉంటుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జంధ్యాల రవిశంకర్ గారు మాతో మాట్లాడండి. రాజధాని గ్రామ రైతుల చేతులకు సంకెళ్లు వేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. వరదలతో నిండా మునిగిన రైతుల్ని గాలి కుదిలేశారు. రాజధానికి భూమిచ్చిన రైతులకు బేడీలు వేశారు. ఇదేనా జగన్ రెడ్డి తెస్తానన్న రైతు రాజ్యం అంటూ ట్విట్టర్లో లోకేష్ ప్రశ్నించారు. 3 రాజధానుల ఆటో ఆర్టిస్టులను అడ్డుకున్నందుకే అంత కోపం వస్తే తమ బతుకైన భూమిని ప్రజా రాజధానికి త్యాగం చేసిన అన్నదాతలకు అమరావతిని చంపేస్తూ ఉంటే ఎంత కోపం రావాలి అంటూ నిలదీశారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేసి తక్షణమే విడుదల చేయాలని, లేదంటే న్యాయం జరిగే వరకు రైతులతో కలిసి ఉద్యమిస్తామని లోకేష్ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. దీనిపై మనతో మాట్లాడడానికి ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షులు శ్రీనివాస్ గారు ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు, గత 315 రోజుల నుంచి రైతులు శాంతియుతంగా వాళ్ళ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి కానీ వచ్చి వాళ్ళకి
వాళ్లతో మాట్లాడింది లేదు, ఏం లేదు. అయినప్పటికీ వాళ్ళు కొనసాగిస్తున్నందుక ఇవాళ రైతులకి సంకేళ్లు వేసి వాళ్ళని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్నంతా ఏ విధంగా చూస్తున్నారు? ఒకటమ్మా, ఉద్యమం పూర్తి స్థాయిలో శాంతియుతంగా గాంధేయ మార్గం కన్నా ఇంకా శాంతియుతంగా ఉద్యమం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమం మీద కూడా ఇంతకు ముందు ఎన్నోసార్లు పోలీసు బలప్రయోగం చేయించింది, అత్యంత పాశవికంగా మహిళల్ని కొట్టారు, ఈడ్చుకుపోయారు, అలాగనే రైతుల్ని జైలుకు పంపించారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన పరిపాలన, ఎంత రాక్షస పరిపాలన జరుగుతుందో తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి సజీవ సాక్ష్యం కృష్ణాపాలెం రైతుల్ని అన్యాయంగా కేసుల్లో ఎరిగించడమే కాకుండా అత్యంత అమానవీయంగా, అసలు మానవ హక్కుల చట్టాలు, మానవ హక్కులు, ఐక్యరాజ్య సమితి, ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న సంస్థలన్నీ ఎప్పుడో ఈ బేడీలు వేయటం, సంఖ్యలు వేయటం అనే విషయాన్ని, అనే ఈ కార్యక్రమాన్ని నిషేధించాయి. ఇప్పుడు సంఖ్యలు వేయటం అంటే మానవ హక్కుల ఉల్లంఘన. కానీ ఎందుకు ఈ ప్రభుత్వం రైతుల మీద ఇంత పైశాచికంగా ప్రవర్తిస్తుందంటే ఒక్కటే కారణమమ్మా, అమరావతి ఉద్యమంలో ఇన్ని రోజులు చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అసలు అమరావతి అంటేనే ఆయనకి సహించడం లేదు. కాబట్టి ఇటీవల కాలంలో అమరావతి ఉద్యమంలోకి ఉధృతంగా వస్తున్న దళితుల్ని, బహుజనుల్ని ఆపటం కోసం, కేసులు పెట్టి భయపెట్టడం కోసం ఇప్పుడు ఒక గౌడ సోదరుడు, ఒక యాదవ్ సోదరుడు వీళ్ళిద్దరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు, మిగతా దళితుల మీద మామూలు కేసులు పెట్టారు. నేను నిన్న వీళ్ళ కుటుంబాలకు వెళ్ళి, కృష్ణాపాలెంలో వీళ్ళ ఇళ్ళకెళ్ళి ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళందరూ ఎట్లాంటివి, ఏ విధమైనటువంటి ఆందోళనలో కానీ ఇతర కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు కాదు. ఆ రోజు వీళ్ళు ఆ కిరాయి పెయిడ్ ఉద్యమకారులను అడిగిన ఒకే ఒక ప్రశ్న, మేము భూములు ఇచ్చి నష్టపోయి ఉపాధి కోల్పోయి రోడ్డును పడి ఇబ్బంది పడుతున్నాం, మీరెందుకు వస్తున్నారు అసలు, మీదే ఊరు అని అడిగిన పాపానికి ఈరోజు సంఖ్యలతో వాళ్ళు జైలుకి వెళ్తున్నారమ్మా. అమరావతి రైతుల ఉసురు జగన్మోహన్ రెడ్డికి అతి త్వరలోనే తగిలింది. ఈ జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల శాంతియుతంగా ఉద్యమిస్తున్న ప్రతి అమరావతి రైతు అర్థం చేసుకుంటున్నాడు ఎలాంటి నియంత్రక వ్యతిరేకంగా ఈరోజు మనం ఉద్యమం చేస్తున్నాము. కాబట్టి ఇది రాజ్యాంగ ఉల్లంఘన, చట్ట వ్యతిరేక, అత్యంత అమానవీయమైన సంఘటనమ్మా. ఇప్పుడు అరెస్ట్ చేసి జైలుకు తరలించిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సో గవర్నమెంట్ పోలీసులు కూడా వాళ్లపై, అంటే మానవ హక్కుల ఉల్లంఘన అని మీరే చెప్తున్నారు, ఇంతకుముందు న్యాయ నిపుణులు జంధ్యాల రవిశంకర్ గారు కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడు వాళ్ల పరిస్థితి ఏంటి? మరి వాళ్ళ తప్పు లేకున్నా వాళ్ళని జైలుకు తరలించారు, అది కూడా సంకేళ్లు వేసి. కేవలం అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న వాళ్ళని భయపెట్టడం కోసం, అమరావతి ఉద్యమానికి దళితుల్ని, బహుజనుల్ని దూరం చేయడం కోసం, ఇప్పుడు అమరావతిలో పూర్తి స్థాయిలో ఉద్యమాన్ని ముందున్న నడిపిస్తున్న మహిళల్ని భయపెట్టడం కోసం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రాక్షస కేసులు పెట్టి రైతులు వేధించినా సరే అతి త్వరలోనే రైతుల ఉద్యమానికి జగన్మోహన్ రెడ్డి తలొగ్గి మూడు రాజధానుల విధానాన్ని వదిలేసి అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ప్రకటించే రోజు వస్తుంది అని నేను చాలా బలంగా నమ్ముతున్నానమ్మా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ స్పందన తెలియజేసినందుకు.